మరొకసారి చక్కటి శ్రేష్టమైన శుక్రవార దినాన్ని ప్రభునామాన్ని మహిమపరచడానికి ఆయన దీవెనలు అనుభవించడానికి శుక్రవార ప్రార్థనలో ప్రభుతో ముందుకు సాగడానికి చేరొచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ ఉన్నాము. అపొస్తల కార్యగ్రంథము 16:26 మనం ఒకసారి చదువుకుందాం. అపొస్తల కార్యగ్రంథము 16:26 చదువు. చెరసాలు పునాదులు అదిరేను, వెంటనే తలుపులను తెరుచుకొనెను, అందరు బంధకములు ఊడెను. ప్రార్థన చేసుకున్నాను. అశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పర్లోకపు తండ్రి, నీ మహాకృపను బట్టి నీవు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్కును బట్టి నాయన నీకు వందనాలు. దీంట్లో ఉన్న సత్యాన్ని మేము గ్రహించి మా జీవితాల్లో నూతన బలాన్ని పొందుకుంటూ విడుదలతోనూ ఆనందముతోనూ ముందుకు సాగలిగిన నీ కృపతో మమ్మల్ని దీవించమని నా నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయాలకు నీ దృష్టికి అంగీకరముగా మలుచుకోమని యేసుక్రీస్తు పుణ్యనామమును అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి చేరొచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరిట వందనాలు. చదవబడిన మాటలను మనం జాగ్రత్తగా మన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాం. ఒకనొక ఊర్లో ఒక వ్యక్తి, ఒక ఆయన మంచిగా వ్యాపారం చేస్తూ మంచిగా అభివృద్ధి చెంది చక్కటి దీవెనను అనుభవిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఏమైందో తెలియదు. ఒకనొక రకమైన ఇబ్బంది ఆయనలో కలగడాన్ని బట్టి 6 సంవత్సరాలు ఒక గదిలోనే ఉండి లైట్లు ఫ్యాన్లు ఏమి వేసుకోకుండా ఉండిపోవలసిన పరిస్థితుల్లో ఆయనకు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే ఎవరికి అర్థం కాల. డాక్టర్స్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా వాళ్ళు కూడా ఆశ్చర్యపడుతూ వాళ్ళు కూడా భయపడి అతనికి ఏమి ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియక వదిలేసిన పరిస్థితుల్లో ఆయన సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు సేవకుడు ప్రార్థన చేస్తే ఆ విడుదల ఆయనకి కలిగినట్టుగా మన దినాన్ని ఒక యూట్యూబ్ ఛానల్లో నేను సాక్ష్యాన్ని విన్నాను. దినాన్ని ఎందుకు ఈ మాటలో జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఆయనకున్న ఇబ్బంది ఏంటి అని అంటే పైకి కనిపించే వ్యాధి ఏమీ ఆయనలో లేదు. పైకి కనిపించే వ్యాధి ఏమీ ఆయనలో లేదు. ఆయనకుంటున్న వింత రోగము దేని ద్వారా వచ్చింది అని అంటే సాతాను క్రియలను బట్టి, సాతాను ఆయన అట్టి రీతిగా కృంగదీయడాన్ని బట్టి ఆయన జీవితంలో అట్టి పరిస్థితులు వచ్చినాయి. 6 సంవత్సరాలు ఒక గదిలోనే లైటు ఫ్యాను అనేది ఏమీ వేసుకోకుండా బయటికి రాలేని పరిస్థితుల్లో 6 సంవత్సరాలు ఆయన ఉండిపోయాడు. అనుకున్న ఆ పరిస్థితి ఏంటి అని అంటే మనము రూమ్లోకి వెళ్ళిన తర్వాత రూమ్లో చీకటిగా ఉంటే లైట్ స్విచ్ ఆన్ చేస్తాం. లైట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈయన కనుక వెళ్ళి ఆ లైట్ స్విచ్ ఆన్ చేస్తే కరెంటు లైట్లోకి వచ్చేది కాదు, ఈయనలోకి వచ్చేది. కరెంటు ఈయనలోకి వచ్చేది. సరే ఫ్యాన్ వేస్తే ఫ్యాను బదులు ఈయన తిరిగేవాడు, ఫ్యాన్కు బదులు ఈయన తిరిగేవాడు. ఏసీ ఆన్ చేస్తే ఏసీ కూలింగ్ బదులు ఈయన శరీరం అంతా కూలింగ్ అయిపోయింది, ఈయన శరీరం కూలింగ్ అయిపోయింది. ఒకవేళ అక్కడ కనుక హీటర్ కానీ ఇస్త్రీ పెట్టి కానీ ఉంటే వాటి స్విచ్ ఆన్ చేస్తే ఈయన బాడీలో హీట్ పెరిగిపోయింది, ఈయన బాడీలో హీట్ పెరిగేది. డాక్టర్స్ దగ్గర తీసుకెళ్దామని చెప్పి అంబులెన్స్ని పిలిచి దాంట్లో పెట్టి ఇంజిన్ ఆన్ చేస్తుంటే ఆ బ్యాటరీకి వెళ్ళవలసిన పవరు ఈయనలోకి వచ్చి ఈయనకి రెగిసి గంతులు వేసేవారు. అర్థం కాలేదు. డాక్టర్ల దగ్గర తీసుకెళ్లారు, ఐసీయూలో పెట్టిన తర్వాత అక్కడ లైట్స్ ఆన్ చేస్తుంటే ఈయనలో శక్తి పెరుగుతుంది, ఈయనలో ప్రభావం వస్తుంది. అర్థం కాక డాక్టర్లు భయపడి ఆయన అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలాగా 2 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళకి ఎవరో చెప్పారంట, మాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి, ఆయన ప్రార్థన చేస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వాదము విడుదల అనేది వస్తుంది అని చెప్పినప్పుడు ఆ సేవకుని పిలిచారు, ఆ ఊర్లో ఉంటున్న సేవకుని పిలిచారు. పిలిచి ఆయనతో ప్రార్థన చేయించుకునేటప్పుడు ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు ఆయన చెప్పారంట, అయ్యా ఇది దేని ద్వారా వచ్చింది, సాతాను చేసిన బంధకాలను బట్టి వచ్చింది అని. అప్పుడు రచనుడైన యేసునామంలో ఈ చెరసాల అనే ఈ బంధకాల నుంచి నీకు విడుదల కలుగునుగాక అని చెప్పినప్పుడు ఆయనలో నుండి విడుదల వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు సురక్షితమైన ఆరోగ్యాలతో ఆయన ముందుకు సాగుతున్నాడు. ఎందుకు ఈ మాటలో జ్ఞాపకం చేస్తున్నాము అని అంటే
ఇక్కడ మనం చదువుకున్నాం అపొస్తల కార్య గ్రంథంలో పౌలు శిలలో చెరసాలలో వేయబడ్డాన్ని చూసాం. ప్రభువుకు మొరపెట్టినప్పుడు దేవుణ్ణి స్తుతించినప్పుడు కనిపిస్తున్న ఆ చెరసాలలు ఏమైనాయి అంట, వదలైని దాంట్లో నుంచి వారు బయటకు వచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. మరొకసారి ఆ మాట మనం చదువుకుందాం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసారు పునాదులు అదిరేను, వెంటనే తలుపులను తెరుచుకొనెను, అందరు బంధకములు ఊడెను. ఆయనకున్న బంధకాలు కూడా ఊడిపోయాయి. ఎప్పుడు అలా అంటే నజరేయుడైన యేసునామంలో ప్రార్థన చేసినప్పుడు. యేసయ్య విడుదల ఇవ్వడం కొరకే వచ్చారు. యేసు ప్రభు ఎందుకు వచ్చారంట? విడుదల ఇవ్వడం కొరకే వచ్చారు. ఒకసారి లూకాసు వార్త మనం గడిచిన దినాల్లో చదివేసుకున్నాం. 4:18 చదువుదాం. 4 లూకాసు వార్త 18 వచనం చదవండి. చెరలో ఉన్నవారిని విడిపించుటకును, గుడ్డి వారిని చూపు కలిగించుటకును, చదవను ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హిస్తవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకి దొరికాను. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాటలకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు అని అంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది కదా, ఆయన అంటున్నాడు బీదలకు సువార్త ప్రకటించుటకును, ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారిని విడిపించుటకు. అంటే అక్కడ పౌలు శిలలో అలాంటి వారికి అయినప్పటికీ, ఇక్కడ ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్న ఒక సాధారణ మనిషికి, అంటే మనం అర్థం చేసుకున్నాం రెండు రకాల చెరసాలలు మనం చూస్తున్నాం. ఒకటి బయటికి కనిపించేది పౌలు శిలలో కలిగిన చెరసాలు, ఒకటి మనకు కూడా ఉన్నాయి, అవి మనకు కనిపించట్లా, మనకు కూడా చెరసాలు ఉన్నాయి. అందుకనే మనం ఒకసారి అనుకుంటాం, ఇంతకుముందు నేను బాగానే ప్రార్థన చేసేదాన్ని ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను, ఒకప్పుడు నేను బాగానే వాక్యం చదివేదాన్ని ఇప్పుడు ఎందుకు చదవలేకపోతున్నాను, ఒకప్పుడు మందిరానికి ఆసక్తితో వెళ్ళేవాడిని వెళ్ళేదాన్ని ఇప్పుడు ఎందుకు నేను అలాగా వెళ్ళలేకపోతున్నాను అనే ఆలోచనలు మనలో వస్తున్నాయి తప్ప, మనము చెరసాల్లో ఉన్నాము అనే మాటను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. చెరసాల్లో ఉన్నాము అనే యొక్క ఆలోచన మనకి రావట్లా. అంటే ఈ దినాన్ని ప్రభు చెప్తున్నారు, అయ్యా నువ్వు ఎటువంటి చెరసాల్లో ఉన్నప్పటికీ నీకేం కలుగుతుంది, వాళ్ళ విడుదల కలిగిస్తున్నాను. అది నీకు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు. మనం అర్థం చేసుకుందాం, బయట మనకి ఆ స్వతంత్రం వచ్చేటప్పుడు లేదా ఒక మంచి కార్యాలు చేసినప్పుడు ఎవరైనా మంచి కార్యం చేస్తుంటే వారికి ఆటంకపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. ఫ్రీడమ్ ఫైటర్స్ను కూడా చెరసాల్లో వేశారు, అలాగే నేరస్తులు కూడా చెరసాల్లో వేస్తారు. రెండాటికి ధ్యానం ఉంటుంది. నేరస్తులు బయట ఉంచారనుకోండి సమాజానికి మంచిది కాదు, ఏమవుతుంది, కీడు తీసుకొస్తారు. అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ను కూడా, అంటే స్వతంత్రం కొరకు పోరాడిన యోధులను కూడా చెరసాల్లో వేశారు. ఎందుకు వేశారు? అలా బయట ఉంటే మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? న్యాయం తెలిసిపోద్ది, మంచి ఏంటో తెలిసిపోద్ది, పోరాటము ఎక్కువైపోద్ది. కనుక ఎలాంటి వాళ్ళు బయట ఉండకూడదు. లోపల ఉంటే వాళ్ళు ఉంటున్న జ్ఞానము శక్తి దేవుడిచ్చే లేదా ఉన్న ప్రతి తలాంతు కూడా ఏమైపోద్ది, అనకదొక్కేయచ్చు, బయటికి వెళ్ళే పని ఉండదు. కనుక వాళ్ళని ఏం చేస్తారు? చెరసాల్లో వేసేస్తారు. పౌలు శిలలు కూడా అలాగే వేసేసారు. ఇలా బయట ఉన్నారనుకోండి యేసు ప్రభు గురించిన సువార్త ఎక్కువైపోతుంది, వీళ్ళు లోపల వేసేయాలి నొక్కేయాలి అని అనుకున్నారు. మరి మనకేంటి? మనము దేవుని బిడ్డలమే. సాతానుడికి తెలుసు ఎవరిని ఎప్పుడు చెరసాల్లో వేసేయాలా అని. దేవుడు మనందరికీ కూడా చక్కటి ఆశీర్వాదం ఇచ్చాడు, చక్కటి దీవుని ఇచ్చాడు, చక్కటి కృపనిచ్చాడు, చక్కటి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చాడు. కానీ వాటిని పాడు చేసుకునేటట్లుగా మనకి ఆయా ఇబ్బందులు కలిగించి వాటి నుంచి మనం బయటికి వెళ్లకుండా మనం కూడా ఏం చేస్తున్నాడు? చెరసాల్లో పడేస్తున్నాడు. మనం అది తెలియక, నేను ఇంతకుముందు ఒకప్పుడు చాలా బాగుండే తెలుసు మా కుటుంబం, లేదా మనం కూడా చూసి చుట్టూ ఉంటున్న కుటుంబాలను చూసి అనుకుంటూ ఉంటాం, మా కుటుంబం ఎప్పుడు అలా ఉండకూడదు, ఎలాగా అలాగలా గొడవ పెట్టుకోకూడదు, అలాగే సమాధానం లేని కుటుంబాలకు మేము ఉండకూడదు, ఐక్యత లేని కుటుంబాలకు మేము ఉండకూడదు, ఇటువంటి డబ్బు లేని పరిస్థితుల్లో మేము ఉండకూడదు, ఏదున్నా లేకపోయినా అనుగుమని ఒకరు ఒకరు అర్థం చేసుకుంటూ సమాధానకరమైన ఐక్యతతో ప్రేమతో ఉండగాలి అని ఎన్నో కళ్ళగన్నాం. కానీ కుటుంబాలు చెదిగిపోయిన పరిస్థితులు మన కుటుంబాల్లో మనమే చూస్తున్నాము. ఆశలు చాలా ఉన్నాయి, అలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇలా కూడదు, ఇలాగే ఉండాలి అని అనుకున్నాం. కానీ ఏమీ చేయలేకపోతున్నాం. ఎందుకు? నిన్ను కూడా సాతాన్ని ఏం చేశాడు?
చెరసాల్లో పడేశా, నిన్ను కూడా సాతాను చెరసాల్లో పడేశా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అయ్యా నేను ఎందుకు వచ్చాను అంటే చెరలో ఉన్నవారిని విడిపించడం కొరకే వచ్చాను. ఇది నాని నీవు నేను ఒకడ ఈ మందిరానికి ఎందుకు వచ్చాము అని అంటే నీకు నాకు ఉన్న చెరలు దేవుడు ఏం చేస్తాడు ఇదేనా విడిపించబోతున్నాడు. నీకు నాకు కూడా అంటే మాకున్నాయా అని అంటే మనడ వరకు బాగానే ఉండేదండి, నాకు ఈ మధ్యనే ఏదో అయ్యిందంటే ఏమయ్యిందంటే ఏమో తెలియదు. చూస్తే అంతా బాగానే ఉందంటున్నారు కానీ అప్పుడప్పుడు ఆ బలహీనతలు వస్తూనే ఉంటున్నాయి. ఎందుకు? దేవుడు ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టి వచ్చాడు. మనం కూడా అనుకుంటున్నాం ఉదయమే లేచి ప్రార్థన చేయాలనుకుంటున్నాం, కానీ ఒకప్పుడు బాగానే చేశానండి, పోయినసారి జనవరిలో ఈ సమయానికి ఖచ్చితంగా అనుకున్నట్టు చేశా, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నా. ఏమయ్యాను? అప్పుడు తింటానంటే తింటాను, ఎక్కువ తినట్లేదుగా, ఎక్కువ తినేస్తే పడుకుని పోయి నిద్ర వచ్చింది లేగలేకపోతున్నాను అన్నాను కాదు. అప్పుడు ఎలా తింటున్నాను, ఇప్పుడు అలాగే తింటున్నాను. అప్పుడే ఆశ కలిగి ఉన్నాను, ఇప్పుడు అదే ఉన్నా, కానీ అప్పుడు ఆశను తీర్చుకోగలిగాను, ఇప్పుడు ఎందుకు అవలేకపోతుంది? మనటి వరకు కుటుంబాన్ని బాగానే సరిదిద్దుకున్నాను, ఇప్పుడు ఎందుకు నా ఉత్సాహం కోల్పోతుంది? ఎందుకు ఓర్పును నేను కోల్పోతున్నా? ఎందుకు ప్రేమను విడిచిపెడుతున్నా? ఎందుకు ఐక్యతలో మేము దిగజారిపోతున్నాం? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా కనిపించే చెరసాల ఒకటి ఉంది, కనిపించింది ఒకటి ఉంది, ఆ కనిపించిన చెరసాలలో నుండి కదా బంధింపబడిన మిమ్మల్ని విడిపించడం కొరకే నేను వచ్చానయ్యా. అదే ఎపిఫానియా, ప్రత్యక్షత పరుస్తున్నాడు దేవుడు. అయ్యా నేను ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని విడిపించడానికి, దేంట్లో నుండి, శరలో నుండి మిమ్మల్ని విడిపించడం కొరకే. ఇదిగో ఇది నాను ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, నీ శరణ ఏం చేస్తున్నాను ఇప్పుడు విడుదల దయచేయబోతున్నాము, నిన్ను మరలా దీవించడంలో మళ్ళీ ఆశీర్వాదాల్లో నేను నిన్ను ఏం చేయబోతున్నా, నడిపించబోతున్నాను. అందుకే పౌలు అక్కడ ఆ మాటలను చూస్తే ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ అక్కడ చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. చెరసాల పునాదులు ఏమైనాయి అంట, అదిరేను వెంటనే అన్నీ తెరుచుకుని ఏమైనాయి అంట, అందరు బంధకాలు విధులేను. ఇది నాన్ని మన అందరు బంధకాలు ఏమవుతాయి అవుతాయో కావా? ఏమో చెప్పేదే చెప్పు. నమ్ముటి నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఆ బంధకాల నుంచి విడుదల కావాలనే మనందరము ప్రార్థనగా వస్తున్నాం. ప్రభా ఏదో తెలియని అడ్డు ఏదో వస్తుంది నాకు, అయిపోతుంది అనేటప్పటికి ఏదో అడ్డు వస్తుంది, జరిగిపోతుంది అనేటప్పటికి ఏదో ఇబ్బంది వస్తుంది, అయ్యా శుభదినాన్ని అనుభవించేస్తున్నావు అనేటప్పటికి ఏదో అడ్డు వస్తుంది. ఎందుకు? చెరసాల్లో ఉన్నావు, లోపల ఉన్నావు. ఇదిగో బెయిల్ వచ్చేస్తుంది అన్నట్టుగా ఉంటుంది, కానీ బెయిల్ పేపర్ దగ్గర రాగలే. ఇదిగో అయిపోయింది, ఇంకేముంది ఆశీర్వాదం, అయిపోయింది, ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఎవరిని విశ్వసించావో, ఎవరి మీద ఆధారపడుతున్నావో ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నావు. కనుక ఈ దినాన్ని హృదయపూర్వకంగా నమ్ముదాం. పరిశుద్ధాత్మదేవుని యొక్క కార్యాన్ని మనం చూద్దాం. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను బంధింపబడి ఉన్నాము, ఆ బంధకాల నుంచి దేవుడు ఖచ్చితమైన దీవెనకరమైన స్థితిని మనకి ఇవ్వబోతున్నాడు. ఏ ఆశీర్వాదం అయితే పొందుకోవాలని ఎదురు చూస్తున్నావు, ఏ దీవెనైతే, ఏ మార్పు అయితే, ఏ ఆశీర్ ఏ యొక్క చక్కటి ఫలించే అనుభవాన్ని అయితే నువ్వు కోరుకుంటున్నావో అది నీ దగ్గరికి రానివ్వకుండా, అది నిన్ను బంధిస్తూ సాతాన్ని ఏ కార్యాలు అయితే చేస్తాడో ఆ చెరసాలం నుండి నీకు దినాన్ని దేవుడు సంపూర్ణమైన విడుదలిస్తున్నాడు. మెడిసిన్ వాడుతున్నావు, లేకపోతే ఇంకోటి ఏదో తీసుకుంటున్నావు, ఇంకోటేదో చేస్తున్నావు, అయ్యా ఇక గొప్ప దీవెన నాకు కావాలి అని ప్రార్థన చేస్తున్నావు, కానీ ప్రభు దగ్గర చేరలేకపోతుంది. ఉపవాసం ఉంచున్నావు, కానీ తగిన ఫలితం నీకు రాకుండా ఆపుతున్నాడు. ఆపుతున్న సాతాను శక్తులు ఇదేనా ఏమవుతున్నాయంట, బద్దలవ్వబోతున్నాయి. ఏ కంచె అయితే వాడు వేసేసి నీకు ఆశీర్వాదం రాకుండా ఆపేశాడో ఆ కంచెలు పునాదులో నుండి ఏమవుతున్నాయి, విరిగి నీకు మరలా స్వేచ్ఛ అంటే మరలా ఆశీర్వాదాన్ని, మరలా దీవెనని, మరలా గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక హృదయపూర్వకంగా నమ్ముతూ నిజమే ప్రభువా, ఆ దినాన్ని పౌలు శిలలు నిన్ను స్తుతించినప్పుడు గొప్ప అద్భుతం జరిగింది. ఈ దినాన్ని ఈ లోకానికి నువ్వు వచ్చింది ఎందుకో కూడా మాకు జ్ఞాపకం చేస్తావు. కనుక ఈ దినాన్ని అది నేనేం చేయాలి, ఖచ్చితంగా నా జీవితంలో నేను అనుభవించాలి.